Praise the Lord. మన ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో దేవుని ప్రియులైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ లేఖనము నుండి కీర్తనల గ్రంథం 133వ కీర్తన మొదటి వచనము నుంచి 3వ వచనం వరకు మనం చదువుకుందాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము! అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. సియోను కొండల మీదకి దిగవచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చున్నాడు. క్రీస్తు లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరులు ఐక్యత కలిగి ఉండాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. సహోదరులు ఐక్యత కలిగి ఉన్నప్పుడు అది ఎంత మేలు, ఎంత మనోహరము అంటున్నాడు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఐక్యతలోనే మేలు దాచబడి ఉంది. ఈ లోకములో బ్రతుకుతూ ఉండగా చాలా మంది కూడా మేలు కలగాలని ఆశపడతారు, దేవుని ఆశీర్వాదం అనుభవించాలని తపన పడుతూ ఉంటారు. అయితే వారు వెళుతున్న యాత్రలో ఆశీర్వాదానికి బదులు, మేలుకు బదులు కీడును, నిట్టూర్పులను, దుఃఖము, వేదన, కలవరాలని అనుభవించడం ఈ రోజున మన కనులారా చూస్తూ ఉన్నాం. అయితే ఎప్పుడు మనం ఆశీర్వాదము, మేలు అనుభవించగలుగుతామంటే, పరిశుద్ధాత్మదేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, సహోదరులు ఐక్యత కలిగి ఉన్నప్పుడు అంటాడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన సహోదరుల ఐక్యత ఆత్మ కలిగించు ఐక్యత. సహోదరులమైన మనమందరము యేసు క్రీస్తులో ఐక్యపరచబడుతున్నాం. ఈ కార్యమును పరిశుద్ధాత్మదేవుడు మనలో జరిగిస్తూ ఉన్నాడు. ఈ ఐక్యత కలిగిన వారికి మేలు కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది, శాశ్వతమైన జీవాన్ని అనుభవిస్తారు. అయితే ఈ రోజున మనం ఈ లోకంలో చూస్తూ ఉన్నప్పుడు అనేక రకాలైన ఐక్యతలు కనబడతాయి. కులానికి సంబంధించిన సంఘాల ఐక్యత కనబడుతుంది, జాతికి సంబంధించిన సంఘ ఐక్యతలు కనబడుతున్నాయి, తాగుబోతుల సంఘం ఐక్యత కనబడుతుంది, స్త్రీల సంఘ ఐక్యత కనబడుతుంది, పురుషుల సంఘ ఐక్యత కనబడుతుంది. వారు నిర్వహిస్తున్న ఉద్యోగ ధర్మాలను బట్టి ఆ స్థలాలలో వారి యొక్క యూనియన్గా ఒక ఐక్యతలు నడుస్తూ ఉండడం ఈ రోజున మనం ఈ లోకంలో చూస్తూ ఉన్నాం. ఈ లోకములో ఉన్న ఐక్యతల ద్వారా నువ్వు సాధించేదేమీ లేదు, మూటగట్టేదేమీ లేదు, తీసుకుపోయేది కూడా ఏమీ లేదు. దాని వలన నీకు ఏ ఉపయోగం లేదు. ఈరోజున ప్రియ దేవుని బిడ్డలారా, నీవు పొందుకోవాల్సిన ఐక్యత ఏమిటంటే, ఆత్మ ద్వారా ఒక ఐక్యతను నువ్వు సంపాదించుకోవాలి. ఈ పరిశుద్ధ లేఖనములో కీర్తన గ్రంథం 133వ అధ్యాయములో 2వ వచనాన్ని మనం చదివితే, అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. ఈ సహోదరుల ఐక్యత ఏ విధంగా ప్రారంభమైందో ఇక్కడ రాశాడు. తైలాభిషేకము అన్నాడు. పాత నిబంధన గ్రంథములో తైలముతో అభిషేకం చేసేవారు యాజకుల్ని, పరిచారకుల్ని, సంఘ పెద్దల్ని, సంఘాన్ని, పరిచర్యని ప్రతిష్ఠిస్తూ వచ్చేవాళ్ళు. మన క్రొత్త నిబంధన అనుభవాల్లో కొనసాగుతూ ఉన్నాం. ఇప్పుడు మన సేవను కానీ, మనల్ని కానీ, పరిచారకులను కానీ, సంఘ పెద్దలను కానీ దేవుని పని నిమిత్తమై ప్రతిష్ఠించాలనుకున్నప్పుడు ఆ వ్యక్తులు పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడాలి. పాత నిబంధన గ్రంథములో తైలాభిషేకం చేత దేవుని పరిచర్య నిమిత్తమే దేవుని జనాంగముగా, దేవుని స్వాస్థ్యంగా వాళ్ళు ప్రతిష్ఠించబడ్డారు, దేవుని సొత్తిగా మార్చబడ్డారు. వారు ఆ తైలాభిషేకం చేత వారు ఐక్యపరచబడ్డారు దేవునిలో. ఈరోజు మనము పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నప్పుడు ఈ పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా మనం క్రీస్తుల ఐక్యపరచబడతాం. ఈ 133వ అధ్యాయంలో 2వ వచనం మనం చూస్తే, తల మీద పోయబడి, తల అనగెవరంటే మన ప్రభువైన యేసు క్రీస్తునే మనకు శిరసై ఉన్నాడు. సంఘమునకు శిరస ఆయనే, పురుషునికి శిరస ఆయనే. సంఘం మీద, కుటుంబం మీద, సర్వలోకం మీద సంపూర్ణమైన ఆధిపత్యం కలిగిన వారు ఎవరంటే ప్రభువైన యేసు క్రీస్తు. ప్రభువైన యేసు క్రీస్తు ఆత్మచేత ఐక్యతలోకి వచ్చారు.
యేసు క్రీస్తు పుట్టుక పరిశుద్ధాత్మ వలన కలిగింది. క్రైస్త లార్డ్ హల్లెలూయా. ఆయన పుట్టిన తర్వాత జీవించిన విధానాన్ని మనం చూస్తే పరిశుద్ధాత్మ నడిపింపులో ఆయన నడిచాడు. దేవుని వాక్యానికి ఆయన జీవితాన్ని సమర్పించుకున్నాడు, ఆయన జీవితాన్ని ప్రతిష్ఠించుకున్నాడు, దేవుని ఆలోచన ప్రకారం నడిచాడు. పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా ఈ లోకములో ఆయన సేవ చేశాడు. అంటే ఆత్మ కలిగించు ఐక్యతలో సేవ పరిచర్యను కొనసాగించాడు ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని ప్రేమ వలన కలిగిన ఐక్యతను ఆయన స్థిరపరిచాడు. దేవుని ప్రేమ ఏమిటి? నరుడు జీవితాన్ని పాడు చేసుకుని పాపపు అనుభవాలు కొనసాగుతూ అగ్నియారని పురుగుచావని నరకానికి వెళ్ళిపోతూ ఉంటే ఆయన బిడ్డలు నశించిపోకూడదని, నిత్యము కాలుతున్న అగ్నిలో పడకూడదని తండ్రి అయిన దేవుడు మలినమైపోయి పాపపు అనుభవాలు కొనసాగుతున్న ఆయన సృజించుకున్న ఆయన పిల్లల్ని మరలా పరిశుద్ధపరిచి పవిత్రపరిచి వారి కొరకు సిద్ధపరిచి ఉంచిన సియోను, నూతన యెరూషలేము, నూతన భూమి, నూతన ఆకాశములు వారిని చేర్చి ఆయన ఎదుట నిలబెట్టుకున్నట కొరకై ప్రభు అయిన యేసుక్రీస్తుని 2020 సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి పంపించాడు. కన్యమరియ గర్భాన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. ఈ లోకంలో ఆయన శరీరధారిగా పుట్టి మనిషి ఎలా దేవునికి ఇష్టునిగా దేవుని బిడ్డకు నడుచుకోవాలో మాదిరిని చూపించారు. అలాగే ఆయన కలవరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. పాపులందరికీ ఆయన రక్తం వల్ల విమోచన కలిగింది. పాపులను ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధులుగా మార్చాడు. దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని పాపములో మగ్గిపోతున్న ప్రజలకు వివరించి బోధించి వారిని తండ్రి అయిన దేవుని వైపు తిప్పి వారి పాపాలు కడగబడేటట్లు, వారి దోషాలు తొలగిపోయేటట్లు, వారందరూ కూడా ఆశీర్వాదపు అనుభవాలకు నడిపించబడేటట్లుగా, తండ్రితో ఐక్యపరచబడేటట్లుగా, ఆత్మ కలిగించు ఐక్యతలోకి వచ్చినట్లుగా యేసయ్య వారందరి నిమిత్తమై ఆయన రక్తమును కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడే లేచి మనకు నివాస స్థలములు సిద్ధపరచడానికి తండ్రి వద్దకు వెళ్ళాడు. యేసు ప్రభు చేసిన 2 కార్యాలను గురించి మనం ఆలోచన చేస్తే, 1, పాపులను పరిశుద్ధులుగా మార్చాడు. ఆ పరిశుద్ధులలో నుంచి కొంతమందిని పిలిచి ప్రత్యేకించుకుని వారిని అపోస్తులుగా ప్రతిష్ఠించాడు. 12 మంది అపోస్తులను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క ప్రేమ వలన కలుగుతున్న ఐక్యతలోకి మనల్ని నడిపించాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ప్రేమ వలన పాపులు పరిపూర్ణమైన పరిశుద్ధులుగా మార్చబడ్డారు, విశ్వాస సమాజంగా ఏర్పరచబడ్డారు. వారిలో నుంచి కొంతమంది అపోస్తులుగా తీర్చిదిద్దబడ్డారు. ఈ 133వ కీర్తనలో 2వ వచనం మనం చూస్తే అహరోను గడ్డము మీదగా కారి అనే మాట రాయబడుతుంది. అంటే మొదట ప్రభువైన యేసుక్రీస్తు మీదకు వచ్చిన అభిషేకం, 2వది అహరోను గడ్డం మీదగా అంటే ప్రతిష్ఠించబడిన దైవజనుని మీదకి దిగువచ్చింది. ఇప్పుడు క్రీస్తులో దైవజనుడు ఐక్యపరచబడ్డాడు. అక్కడ నుండి అహరోను గడ్డము మీదగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. అంగీల అంచు వరకు అంటే దేవుని యొక్క మహిమ కలిగిన ప్రశస్త వస్త్రము, మందిరమును కమ్మెను అనే మాట రాయబడింది పరిశుద్ధ గ్రంథములో. అంటే దేవుని సంఘం మీదకి దిగొచ్చింది. యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న విశ్వాసులు సంగముగా ఏర్పాటు చేయబడ్డారు. వీరు క్రీస్తులు ఐక్యపరచబడ్డారు. ఈ వాక్యాన్ని కాస్త జాగ్రత్తగా గమనించాలి. యేసు క్రీస్తులో నుంచి అభిషేకం సేవకులు, సేవకులు సంఘం. ఇప్పుడు ఈ 3 కూడా ఐక్యపరచబడ్డారు. ఆత్మ కలిగించు ఐక్యత దేవునికి చాలా ప్రియమైనది, దేవుడు ఇష్టపడే ఐక్యత. ఈ ఐక్యతలో ఉన్న వారికే మేలు, ఆశీర్వాదం, శాశ్వతమైన జీవం కలగాలని దేవుడు ఆజ్ఞాపించాడు. ఒక మాటలో చెప్పాలంటే ఇది దేవుని సంకల్పం వలన కలిగిన ఐక్యత. విశ్వాసుల విషయంలో ఒక చక్కటి మాట రాయబడింది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి 6వ వచనం వరకు చదువుదాం.
ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నియమించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఈ వాక్యములో రెండు మాటలు ప్రస్తావించాడు. ఒకటి, ఆయన ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. రెండవది, ఆయన దయా సంకల్పము చొప్పున మనల్ని ఐక్యపరిచాడు. ఆయన సంకల్పం ఏమిటంటే, సేవకులు విశ్వాసులు మనమందరము కూడా తండ్రి ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని ఆయన మన మీద దయ చూపించాడు. దేవుని యొక్క దయ మన మీద కుమ్మరించబడడానికి ముఖ్య ఉద్దేశం ఇది. ఈ పాపముల నుంచి మనల్ని విడుదల కలుగు చేసి క్రీస్తులు ఐక్యపరిచి సేవకులను విశ్వాసులను సిద్ధపరచడానికి ఏర్పాటు చేసుకుని ఒక సంఘముగా సమాజంగా వారి కూడేటట్లుగా కొన్ని నియమాలు పెట్టి దేవుని యొక్క దయా సంకల్పాన్ని గురించి వారికి బోధించబడేటట్లుగా ఈ సేవకులు ఆ సంఘాన్ని తండ్రి ఎదుట నిష్కలంకమైన సంఘముగా నిర్దోషమైన సంఘముగా నిలబెట్టేటట్లుగా దేవుడు సంకల్పించి మొదట ప్రభువైన యేసుక్రీస్తును పంపారు. ఆయన ప్రధాన యాజకునిగా దిగివచ్చాడు. రెండవది, అనేక మంది సేవకులు ఆయన ప్రతిష్ఠించాడు. అపోస్తుల్ని, ఈ అపోస్తుల సంఘాలని సిద్ధపరిచారు. సంఘములో అనేక మంది యేసు రక్తం చేత కడగబడి పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడి పరిశుద్ధుల జ్యేష్ఠుల సంఘముగా ఈరోజు సిద్ధపడుతూ ఉన్నారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఐక్యతలోనే మనకు మేలు కలుగుతుంది. ఈ ఐక్యతను మనం కాపాడుకోవాలని దైవజనుడైన పౌలు అనేక సార్లు సంఘాలు హెచ్చరిస్తూ వచ్చాడు. ఇప్పుడు మనం చదువుదాం ఆ మాట. ఎఫెసీ పత్రిక 4:1-4 మనం చదువుదాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుట యందు శ్రద్ధ కలిగిన వారై. క్రైస్తవులారా, హల్లెలూయా. దైవజనుడు ఏమని చెప్తున్నాడంటే, సమాధానమును బంధం ద్వారా ఆత్మ కలిగించు ఐక్యత అంటాడు. ఎవరు మనల్ని సమాధాన పరిచారు? ప్రభు అయిన యేసుక్రీస్తు. తండ్రికి దూరం అయిపోయిన మనల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ప్రాణాన్ని పెట్టి మన శాప భారాలన్నీ ఆయన కలవరి సిలువలో మోసి మనకు విడుదల కలుగు చేసి తండ్రికి దూరం అయిపోయిన మనల్ని పరిశుద్ధులుగా చేసి ప్రభు అయిన యేసుక్రీస్తు వలన తండ్రి అయిన దేవునితో మనమందరము కూడా ఐక్యపరచబడ్డాం. ఈ బంధం ఏ బంధం అంటే సమాధాన బంధం. క్రైస్తవులారా, హల్లెలూయా. ఈ బంధమును ఆత్మ కలిగించు ఐక్యత ద్వారా కాపాడుకోవాలి. మనమందరం సహోదరులమయ్యాం. ఇప్పుడు మనం అందరినీ కూడా ఆత్మదేవుడు ఐక్యతలో నడిపిస్తూ ఉన్నాడు. ఈ ఐక్యతను మనం కాపాడుకోవాలంటే ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందుకుని ఆ అభిషేకం ద్వారా మనలోకి వస్తున్న ఆత్మ ఫలమును మనం అనుభవించాలి. ఆత్మఫలమును గురించి రాయబడుతుంది. ఎఫెసీ పత్రిక 4:2 నుంచి చదువుదాం. ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుట యందు కలిగిన వారే ప్రేమ చేత ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదినైన నేను మిమ్మను బతిమాలు కొనుచున్నాను అంటాడు దైవజనుడు పౌలు. క్రైస్తవులారా, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన లిస్ట్ అంతా మనం చూస్తే ప్రేమ కలిగి, దీర్ఘశాంతము కలిగి, సంపూర్ణమైన వినయము కలిగి, సాత్వికమైన మనస్సును ధరించుకుని మీరు నడుచుకొనవలెనని నేను మిమ్మల్ని బతిమలాడు కొనుచున్నాను అంటాడు. గలతీ పత్రిక 5:22 కూడా మనం చదివితే అక్కడ కూడా ఈ ఆత్మఫలములను గుణాలన్నీ రాయబడ్డాయి. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్విక నిగ్రహము. క్రైస్తవులారా, హల్లెలూయా. ఇక రాయబడిన లిస్టుని మనం చూస్తే
ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాళత్వం మంచితనం విశ్వాసం సాత్వికం ఆశానిగ్రహం ఇవన్నీ ఆత్మ ఫలముల ఉన్న అనుభవాలు ఆత్మ కలిగించు ఐక్యతలో నిలబడిన విశ్వాసులైన సేవకులైన ఈ ఆత్మ ఫలమును ధరించుకొని నడవాలి ప్రభువైన యేసుక్రీస్తు ఈ ఆత్మ ఫలమును ధరించుకున్న వాడై మనకు మాదిరిగా నిలబడి ఆయన ఈ ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగి ఉన్నాడు ఒక రోజు తండ్రి అయిన దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాడు ఆయన ఏర్పాటు చేసుకున్న 12 మంది అపోస్తలుల కొరకును ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రజలందరి కొరకును ఆయన ప్రార్థన చేశాడు ఏమని ప్రార్థన చేశాడో పరిశుద్ధ లేఖనము నుండి మనం చదివితే యోహాను సువార్త 17వ అధ్యాయము 20వ వచనము నుండి 23వ వచనం వరకు ఆ మాటలు రాయబడ్డాయి మనం చదువుదాం మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఇలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరును ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా ఇక్కడ యేసయ్య చేస్తున్న ప్రార్థన ఏమిటంటే నేను ఏర్పాటు చేసుకున్న ఈ శిష్యుల్ని మీరు కాపాడండి దుష్టు నుండి కాపాడండి వీర్ని సత్యమందు స్థిరపరచండి అని యేసు ప్రభు శిష్యుల కొరకు యేసు ప్రభు మొదట ప్రార్థన చేశాడు అక్కడ అంటున్న మాట ఏంటంటే నా యందు మీరును మీ యందు నేనును ఉన్నలాగున నా యందు వీరు ఏకమై ఉండలాగున వీరిని గురించి మాత్రమే కాదు సేవకులు బోధించిన వాక్యము వలన నా యందు విశ్వాసముంచిన వారందరూ కూడా ఏకమై ఉండవలెనని ప్రార్థించుచున్నాను అంటాడు ప్రభువైన యేసుక్రీస్తు ఈరోజున ప్రియ దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా గమనించాలి యేసయ్య ఐక్యతను కాపాడుకుంటున్నాడు ఆత్మ ఫలము కలిగిన యేసయ్య సేవకులను స్థిరపరుస్తూ సేవకులు ఏ పాపములు ఏ దోషముల సాతన చేతులు పడి ప్రతిష్ఠించబడిన జీవితాలను పాడు చేసుకోకున్నట్లుగా కాపాడమని తండ్రి ఎదుట ప్రార్థన చేస్తున్నాడు ఈ ఐక్యతను కాపాడండి అని రెండవది వీరు వాక్యం విని నా యందు విశ్వాసం ఉంచిన విశ్వాసులు ఉన్నారే వారు కూడా నాలో ఐక్యపరచబడినట్లుగా వారిని కూడా మీరు కాపాడండి అంటాడు అని ప్రార్థన చేస్తూ తండ్రి చేతులకు సేవకుల్ని ఆయన యందు విశ్వాసం ఉంచిన సంఘాన్ని తండ్రి చేతులకు అప్పగించి నిత్యము ప్రార్థన చేస్తున్నాడు ఈ రోజు వరకు కూడా తండ్రి సన్నిధిలో విజ్ఞాపన చేస్తా ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు క్రైస్తులారా హల్లెలూయా మరి యేసుక్రీస్తు ఆత్మ కలిగించు ఐక్యతను ఆయన కాపాడుకున్నప్పుడు ఐక్యతలో నిలిచిన ఒక సేవకునిగా ఒక సంఘ విశ్వాసిగా మనము కూడా ఆత్మ కలిగించు ఐక్యతను మనం కాపాడుకోవాలి క్రీస్తు ద్వారా దేవునితో మనకు కలిగిన ఈ సమాధాన బంధమును జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి ఈ బంధాన్ని మనం కొనసాగించుకోవాలి కొనసాగించుకున్నప్పుడే మనకు మేలు కలుగుతుంది ఆశీర్వాదం కలుగుతుంది శాశ్వతమైన జీవాన్ని మనం అనుభవించగలుగుతాం కనుక ఈ ఆత్మ కలిగించు ఐక్యతలో నిలబడిన నీవు జాగ్రత్తగా ఈ ఐక్యతను కొనసాగించుకుందువుగాక ఆమేన్ ప్రైస్తులాడ హల్లెలూయా ఈ ఆత్మ కలిగించు ఐక్యతలో నువ్వు ఎలా నడుచుకోవాలో కొన్ని విషయాలు పరిశుద్ధ లేఖనంలో రాశాడు ఆ మాటలు ఇప్పుడు మనం చదువుదాం రోమాపత్రిక 12వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం చదువుదాం సంతోషించు వారితో సంతోషించుడి ఏడ్చు వారితో ఏడువుడి క్రైస్తులారా హల్లెలూయా సంతోషించే వారితో సంతోషించాలంట ఏడ్చేవారితో ఏడవాలంట అంటే ఈ ఐక్యతలో ఉన్న కుటుంబాలు ఉన్నాయి కదా పరిశుద్ధుల సంఘం సేవకులు వీరి యొక్క సంతోషములో నువ్వు పాలు పంపులు పొందాలి సంతోష సంబంధమైన ఏ కార్యాలు జరిగినా అలాగే ప్రభునందు ఎల్లప్పుడూ సంతోషించుడి మరలా చెప్తున్నాను సంతోషించుడి అంటాడు పరిశుద్ధాత్మదేవుడు ప్రభుని కీర్తించి ప్రభును కొనియాడి ఆరాధన చేసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ ఆత్మ సంబంధమైన సంతోషములోనూ
కుటుంబంగా కలిసి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు కలుగుతున్న సంతోషములోను, దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు వస్తున్న సంతోషములోను, అలాగే సంఘములో దేవుడు సంఘ బిడ్డలను దీవిస్తున్నప్పుడు వాళ్ళు ఆశీర్వదించబడుతున్నప్పుడు వారి సంతోషములోను, కృతజ్ఞత కొడుకల్లోను, దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి ఒక సంఘముగా సేవకులు అందరూ కలిసి సంతోషిస్తున్నప్పుడు ఆ సంతోషములో అందరితో కూడా సంతోషించాలి. చాలామంది సంఘానికి వచ్చినా ఈ ఆత్మ సంబంధమైన కుటుంబములో దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని సంతోషం అనుభవిస్తున్న ప్రజలతో సంతోషించడానికి ఇష్టపడరండి. కొంతమందికి స్వార్థం, అసూయ, కలహం, దుర్మార్గమైన ఆలోచనలు. మందిరానికి వస్తూనే ఉంటారు, వాకి విన్నట్లుగా ఉంటారు, పాట పాడినట్లు ఉంటారు, కానీ సంతోషించే వారితో సంతోషించలేరు. ఆశీర్వదించబడిన వారిని చూస్తే ఓర్చుకోలేని మనస్తత్వం. అయితే ఆత్మ కలిగించు ఐక్యతలో ఉన్న వ్యక్తి నేర్చుకోవాల్సింది ఏమిటంటే, శుద్ధుల సహవాసములో ఉన్న నీవు వారి సంతోషములో పాలు పంపులు పొందాలి, వారితో కలవాలి. రెండవది, ఏడ్చు వారితో ఏడువుడి అంటున్నాడు. అంటే సంఘములు ఎవరైనా బాధల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్య సమస్యల్లో నిలుచుంటే వారితో కలిసి ఆ బాధలను పంచుకోవాలి, వారిని ఓదార్చాలి, వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. లేఖనములో ఒక చోట రాయబడుతుంది కదా, గలతీ పత్రిక 6:2, ఒకని భారములు ఒకరు భరించి క్రీస్తు యొక్క నియమములో పాలు పంపులు పొందండి అని వాక్యం రాయబడింది. క్రీస్తు యొక్క నియమం ఏమిటంటే ఒకని భారములు ఒకడు మోయాలి. ఈరోజు యేసు క్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టి మిమ్మల్ని అందరినీ పాప శాపం నుంచి విడుదల కలుగు చేసి ఒక పరిశుద్ధుల సంఘంగా ఏర్పాటు చేసింది, ఒకరు బాధలు ఒకరు భరించడానికి, ఒకరు సుఖ దుఃఖాలు ఒకరు పంచుకోవడానికి, ఒకరికొకరు సపోర్ట్గా నిలబడడానికి. అంతేగాని ఎవరి దారిన వాళ్ళు వచ్చి మళ్ళీ ఎవరి దారిన వారు వెళ్ళిపోయినట్లుగా ఉండడానికి కాదండి. సంఘం అంటే పరిశుద్ధుల సహవాసం, సహోదరుల ఐక్యత. ఈ ఐక్యతలో నిలిచిన నీవు సంఘములు ఎవరు కృంగిపోతున్నా, బాధపడుతున్నా, వేదన పడుతున్నా, వాళ్ళ బాధల్లోనూ పాలు పంపులు పంచుకోవాలి. యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన అపోస్తుల సంఘంలో చేర్చబడిన ప్రజలు వేలక మంది మన ఆది అపోస్తుల దినాల కనబడతారు. వారంట వారి కలిగినది ఏది కూడా తమదని వారు అనుకోలేదంట. అందరూ కూడా సమిష్టిగా పంచుకుని తృప్తిగా తిన్నారు, సంతోషంగా గడిపారు, ఒకరినొకరు ధైర్యపరుచుకున్నారు, ఆదరించుకున్నారు, ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేసుకున్నారు. సంఘం సేవకుల కొరకు ప్రార్థన చేసింది, సేవకులు సంఘం బిడల కొరకు ప్రార్థన చేస్తూ వచ్చారు. వీరందరూ క్రీస్తులు ఐక్యపరచబడ్డారు. ఈ ఐక్యత ఆత్మ వలన కలిగింది. ఈరోజున ప్రియ దేవుని బిడ్డలారా, వింటున్న వాక్యాన్ని బట్టి నీవు ఈ పరిశుద్ధ కుటుంబములో సంతోషించే వ్యక్తిగా ఉండాలి, భారాలు పంచుకునే వ్యక్తిగా ఉండాలి, సంఘ భారాన్ని మోయగలిగిన స్థితిలోను ఉండాలి. ఆ స్థితిలోకి నువ్వు ఎదగాలి ఈ ఆత్మైక్యత ద్వారా. ఆ రోమ పత్రికలో 12:2 కొంచెం కిందకు చదువుదాం. ఒకనితోనొకడు మనస్సు కలిసి ఉండు, హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండు, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకునవద్దు, కీడుకు ప్రతి కీడెవనికి చెయ్యవద్దు. క్రైస్తలాడ్, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, ఒకరు మనస్సు ఒకడు అర్థం చేసుకుని సహించుకుంటూ ఐక్యత కలిగి ఉండండి. ఎవరికి వాళ్లే బుద్ధివంతులు అని అనుకోవద్దు. హెచ్చు వాటి ఎందు మనసుంచొద్దు, తగ్గు వాటి ఎందు మనసుంచండి, దాని ఎందు ఆసక్తులై ఉండండి అంటాడు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరం క్రీస్తు రక్తం చేత కడగబడ్డాం కదా, పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడుతున్నాం కదా. మరి నడిపించబడుతున్నప్పుడు ఒకని మనసు ఒకని అర్థం చేసుకోగలుగుతున్నామా? సేవకుని మనసు ఒక విశ్వాసిగా నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావా? ఒక విశ్వాసి మనసు ఒక సేవకుని నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావా? ఒక కుటుంబంలో వసిస్తున్న మీరు ఒకరిని ఒకరు అర్థం చేసుకోగలుగుతున్నారా? ఒకరు మనసు ఒకరు అర్థం చేసుకుని నడుచుకునేటట్లుగా కృప మీరు దేవుని దగ్గర సంపాదించుకోవాలి. ఐక్యతలో ఉన్న వ్యక్తి ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి. అలాగే రెండవది, తగ్గించుకునే అనుభవాలు ఉండాలి, కానీ హెచ్చించుకునే వాటి మీద మనసు పెట్టకూడదు. అన్ని విషయాల్లో మితంగా జీవించడానికి నేర్చుకోవాలి. హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడని లేఖలో రాయబడింది, తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని లేఖలో రాయబడింది. ఎవడు హెచ్చించుకుంటున్నాడు ఈరోజు? జాతి భేదం చూపించేవాడు, కుల భేదం చూపించేవాడు, సంపాదిస్తున్న డబ్బు, తనకున్న హోదా, పరపతి, కారును బట్టి
హెచ్చించుకుంటూ ఉన్నారు. యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి ఆత్మ కలిగించు ఐక్యతలోకి వచ్చిన వ్యక్తి లోకముల ఉద్యోగస్తుడు, లోకములో డబ్బున్నవాడు, లోకములో గొప్పవాడే, కానీ బయట కల్చర్ అయినా మందిరం లోపలికి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి దేవుని కుమారుడు అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. సంఘములో చేర్చబడిన తర్వాత అందరితో సహోదరునిగా మెలగాలి. నీ ఉద్యోగం, నీ పరపతి, నీ కులం, నీ జాతి అంతా లోకములోనే. ఆత్మ కలిగించు ఐక్యతలో ఉన్న వ్యక్తికి కులము లేదు, జాతి లేదు, భేదం లేదు, అందరూ సమానమే. మీకు అర్థమయ్యే రీతిలో ఒక మాట చెప్తాను. ఒక తుమ్మకర్రని, ఒక టేకు కర్రని, ఇంకొక మరో జాతికి సంబంధించిన కర్రని మనం తీసుకొచ్చి అగ్నిలో వేసామనుకోండి, అగ్నిలో కాలి బూడిదైపోతాయి. ఇప్పుడు ఆ బూడిద దగ్గరికి వెళ్ళి అమ్మా తుమ్మకర్ర ఎక్కడున్నావు అని అడిగితే నేనే తుమ్మకర్రని అనే దాని యొక్క స్వభావం చూపించుకోలేదు, ఎందుకంటే అది కాలి బూడిదైపోయింది. టేకు కర్ర ఎక్కడున్నావు అని అడిగితే టేకర్ర నేనే టేకర్రని చూపించుకోలేదు, ఎందుకంటే అది కాలి బూడిదైపోయింది. అలాగే మిగతా జాతుల కర్రలన్నీ కూడా కాలి బూడిదైపోయినాయి. అగ్ని కొలుములో కాలి కాల్చబడి బూడిదైపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ కర్రల స్వభావం కానీ, కర్రలకు గుణాలు కానీ, వాటి రూపు కానీ, వాటి రంగు కానీ ఏమీ లేదండి. అన్ని ఒక రూపంలోకి వచ్చేసాయి బూడిదగా. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ జాతి గొప్పది కావచ్చు, టేగు జాతి కావచ్చు, నీ జాతి తుమ్మజాతి కావచ్చు, నీ జాతి వ్యాపజాతి కావచ్చు. నీ జాతిని బట్టి లోకంలో నీకు ఘనత, పేరు, ఖ్యాతి కలిగి ఉండొచ్చు. కమ్మకులమని, మాల కులమని, మాదిగ కులమని, ఇంకా వేరే రకరకాల కులాలని, ఇలా రకరకాల స్వభావాలతో ఉండొచ్చు. అయితే యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన తర్వాత, మనము ఆత్మలో కాల్చబడిన తర్వాత మనకు జాతి లేదు, కులము లేదు, రంగు లేదు, ప్రాంతీయ విభేదాలు లేవు. ఇప్పుడు క్రీస్తులో మనమందరము కూడా సహోదరులు. ఈరోజు నా చాలా చోట్ల మనం చూస్తాం కుల సంఘాలు. నేను ఆయా ప్రాంతాల వాకింగ్ చెప్తాకి వెళ్ళినప్పుడు వాళ్ళు పరిచయం చేసుకునేటప్పుడు డైరెక్ట్గా వాళ్ళు మేము ఫలానని చెప్పకుండా ఫలానా ప్రాంతంలో ఫలానా వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళు మా చుట్టాలే అంటారు. అంటే ఇప్పుడు ఈ పాస్టర్ గారు వాళ్ళు వీరు చుట్టాలైనప్పుడు వారు ఫలానా జాతి వాళ్ళు కనుక ఓహో వీళ్ళు ఈ జాతి వాళ్ళు అని పాస్టర్ గారు తెలుసుకోవాలన్నమాట ఇండైరెక్ట్గా. అలా సేవకులు పరిచయం చేసుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది. సంఘములోకి వచ్చిన తర్వాత కూడా మేము ఫలానా కులం నుంచి వచ్చాం, మనం ఫలానా జాతుల నుంచి వచ్చామని పరిచయం చేసుకునే వ్యక్తులు కొంతమంది ఉన్నారు. యేసు రక్తం చేత కడగబడిన తర్వాత, పరిశుద్ధాత్మ అనుభవాలు నడిపించబడిన తర్వాత కూడా ఇలాంటి స్వభావాలు చాలా మందిలో కనిపిస్తున్నాయి. ఇలాంటి స్వభావాలతో కూడిన వ్యక్తులు, ఇలాంటి ఆలోచన కలిగిన వ్యక్తులు, జాతులు బట్టి సంఘాలు కట్టుకున్న వ్యక్తుల మధ్యలో క్రీస్తు నివసించడు. ఆ సంఘాలు క్రీస్తులో ఐక్యపరచబడవు. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ క్రియ జరిగించడు. కారణం ఏంటంటే ఆత్మ కలిగించు ఐక్యతలో కులము లేదు, జాతి లేదు, మతము లేదు, ప్రాంతీయ భేదాలు లేవు. ఆత్మ కలిగించు ఐక్యతలో అందరూ సహోదరులు. ప్రభు కోరుకుంటుంది ఏమిటి తెలుసా? ఐక్యత, ఐక్యత. క్రీస్తునందు ఐక్యత కోరుకుంటున్నాడు తండ్రి అని దేవుడు. మరొక మాటను మీకు చూపిస్తాను. పరిశుద్ధ లేఖనములో గలతి పత్రిక 3:27-28 వచనాలు మనం చూస్తే, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు, యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. క్రీస్తులాడ్, హల్లెలూయా. గ్రీసు దేశస్థుడని, స్వతంత్రుడని, దాసుడని, యూదుడని, పురుషుడని, స్త్రీ అని భేదము లేదు. బాప్తిసం పొందిన తర్వాత క్రీస్తునందు మీరందరూ కూడా ఏకమై ఉన్నారు అంటాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు మన నుంచి కోరుకుంటుంది ఏమిటంటే మన డబ్బును కాదండి, డబ్బు ఉన్న వాళ్ళ ఐక్యతను కాదండి దేవుడు కోరుకునేది, ఆస్తులు ఉన్న వారి ఐక్యతను కాదండి ప్రభు కోరుకునేది, కులాలను బట్టి ఐక్యపడిన వారిని కాదండి ప్రభు కోరుకునేది, కుల సంఘాలను కాదండి ప్రభు కోరుకునేది. తండ్రి అయిన దేవుడు కోరుకునేది ఏమిటంటే క్రీస్తునందు ఐక్యపరచబడిన వారిని దేవుడు లక్ష్యముంచుతాడు, వారినే ప్రభు దీవిస్తాడు.
కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటుండగా కాస్త జాగ్రత్తగా మనం ఆలకించాలి. పరిశుద్ధల సంఘములో ఉన్న బిడ్డలతో సంతోషించే వారితో సంతోషించాలి. బాధపడుతున్న వారితో నీవు ఒకటి వారి బాధలు పంచుకుని వారిని ఆదరణ చూపాలి. సంఘములను తగ్గించుకుని ఉండాలి. సంఘములు ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకునేట్లుగా నువ్వు నడవాలి. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. సంఘములు ఎప్పుడు ఉన్న స్థితి లేని స్థితి అనే భేదము లేదు. అందరూ క్రీస్తునందు ఒకటే అని గమనించుకుని ఈ పరిశుద్ధల సంఘములో నువ్వు స్థిరపడి ఉండాలి. ఈ ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటూ నువ్వు నడవాలి. అంత మాత్రమే కాక మరొక మాట రాయబడింది పేతురు మొదటి పత్రిక 3:11 అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం వెదకి దాన్ని వెంటాడవలను. క్రైస్తులాడ్ హల్లెలూయా. చెడు అనుభవాల నుండి మనం దూరం అవ్వాలి ఒకటి. రెండవది మేలు చేసేవారంగా మంచి చేసేవారంగా ఉండాలి. మూడవది సమాధానాన్ని వెదికేవారంగా ఉండాలి. చెడు నుండి దూరం అవ్వాలి, మంచి చేసేవారిగా ఉండాలి, సమాధానాన్ని వెదికే వ్యక్తులుగా ఉండాలి, వెతకాలి. మనం రక్షణ పొందేశాం, అభిషేకం పొందేశాం, ఇక మనం భక్తులం అయిపోయాం, బుద్ధిమంతులం అయిపోయాం అని అనుకుంటే కుదరదు. ఈ వాక్యాన్ని బట్టి మనం వెంటాడాలంటండి, వెంటాడాలి. సంతోషం సంతోషించే వారితో సంతోషించేటట్లుగా, బాధపడేవారు బాధను పంచుకోవడానికి, ఒకరి మనసు ఒకరిని అర్థం చేసుకోవడానికి, తగ్గించుకోవడానికి, కీడుకు ప్రతి కీడు చేయకుండా ఎప్పుడు మంచే చేస్తూ చెడుకు దూరంగా ఉండి సమాధానం కొరకు మనం ప్రాకులాడాలి, ఆసక్తి కలిగి ఉండాలి, ఆ సమాధానాన్ని వెంటాడాలి. సహోదరుల మధ్యలో సమాధానం కొరకు ప్రాకులాడాలంటాడు. సహోదరుల మధ్యలో సమాధానం కొరకు మనం ప్రయాసపడాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు లోకంలో జీవిస్తూ ఉండగా ఆయన ఈ అనుభవాలన్నింటినీ దాటుకుంటూ వెళ్ళారు. ఈ లోకంలో ఉన్న మనం కూడా ఈ అనుభవాలన్నిటి గుండా వెళ్ళాలి. ఆత్మ కలిగించు ఐక్యతకు చాలామంది విశ్వాసులు లోబడట్లేదండి. పరిశుద్ధ గ్రంథములో దైవజనున్న పౌలు ఒక చోట ఒక చక్కటి మాట రాశాడు. నేను అనేక దినాలు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాను, మానక బుద్ధి చెప్పాను, హెచ్చరించాను, శిష్యులారా మీరు జాగ్రత్త అని దైవజనున్న పౌలు చేతి కింద ఎదుగుతున్న శిష్యులకు ఒక హెచ్చరిక చేశాడు. ఆ మాట ఇప్పుడు మనం చదువుదాం. అపోస్తుల కార్యాల గ్రంథం 20:30-32 చదువుదాం. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రి మగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకువగా ఉండు. క్రైస్తలాడు హల్లెలూయా. దైవజన పౌలు తన చేతి కింద దిగిన శిష్యులతో చెప్తున్నాడు, మీరు మెలకువగా ఉండండి, సేవ విషయంలో జాగ్రత్త కలిగి ఉండండి. మీలో కొంతమంది తమ వెంట ఈడ్చుకుని పోవాలనని వంకర మాటలు మాట్లాడుతున్నారు. అంటే దీని అర్థం ఏమిటంటే సత్యమునకు విరోధమైన మాటలు మాట్లాడే గుంపులు సంఘములో ఉన్నాయి అంటాడు దైవజన పౌలు. అలాగే కొంతమంది సేవకుల్లో కూడా ఇలాంటి వంకర మాటలు మాట్లాడేవారు ఉన్నారంటాడు. వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే సంఘానికి వచ్చిన దగ్గర నుంచి యేసు ప్రభుని వెంబడించకూడదు సేవకుడు. సేవకుడు ఎంతసేపు వీళ్ళని వెంబడించాలి. లేఖనములోనేమో ప్రభు అంటాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయి, నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి అంటాడు. అయితే ఇప్పుడు జరుగుతున్న తంతును మనం చూస్తే సంఘములకు వచ్చిన విశ్వాసుల తంతు ఎలా ఉంటుందంటే వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి పాస్టర్ గారే వాళ్ళని వెంబడించాలి, వారు చెప్పిందల్లా చేయాలి, చేయకపోతే పాస్టర్ గారు ట్రాన్స్ఫర్. అంటే సంఘాల్లో పెత్తనమంత ఎవరిదంటే సంఘ పెద్దలది, సంఘ విశ్వాసులది. లేఖనం చెప్తుంది సంఘానికి శిరస్సు ప్రభువైన యేసుక్రీస్తు. ఆ సంఘాన్ని కాయడానికి సేవకునికి అప్పగించాడు. ఇప్పుడు సంఘంలో ఉన్న విశ్వాసులందరూ సేవకుని వెంబడించాలి, సేవకుడు ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడించాలి, ఆయన తండ్రిని దేవుని చిత్తాన్ని వెంబడిస్తున్నాడు. ఈరోజున ఆత్మ కలిగించే ఐక్యతలో ఈ నడిపింపులో ఉన్నారంటే చాలామంది ఈ నడిపింపుకి లోబడట్లేదు. ఆత్మ కలిగించే ఐక్యతలో ఉన్నప్పుడే ఆశీర్వాదం ఉంటుంది. వారే పరలోక రాజ్యాన్ని చూస్తారు, వారే క్రీస్తులో నిలబడతారు, అభిషేకం అనుభవిస్తారు, తండ్రి దీవెనలు పొందుకుంటారు. ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి మనం చూస్తే చాలామంది మూర్ఖించి గర్వించి అహంకారంతో
కులాహంకారంతో డబ్బు అహంకారంతో ఈ సంఘం మేము కట్టాం, ఈ స్థలం మాది, ఈ పరిచర్యకి మేము లక్షల రూపాయల కానుకలు ఇస్తున్నాం, మేము చెప్పిందే జరగాలి అని సంఘాలని శాసిస్తున్న విశ్వాసులు, సంఘ పెద్దలు అనేక మంది ఉన్నారు. జాగ్రత్త, అగ్ని ఆరని పురుగు చావని ఆ భయంకరమైన నరకానికి వెళ్ళిపోతావు, తీర్పులకు వెళ్ళి. జాగ్రత్త పడాలి. క్రీస్తుకు విరోధంగా, క్రీస్తు బోధకు విరోధంగా ఏ కార్యము చేసినా వాడు అగ్ని గుండములోనికి వెళ్ళాలి. అక్రమం చేయవారికి నియమించబడిన అగ్ని ఆరని పురుగు చావని ఆ భయంకరమైన నరకమునకే వాళ్ళు పాత్రులు అవుతారు. ఈరోజు నువ్వు ఏ సంఘానికి వెళుతున్నా, నువ్వు ఏ సహవాసం నిలిచినా ఆత్మ కలిగించు ఐక్యతలకు నువ్వు రావాలి. చాలా జాగ్రత్త ఆలకించు. సావుకులు వెంబడించే విశ్వాసిగా నువ్వు ఉండాలి, సావుకులు వెంబడించే సంఘ పెద్దగా నువ్వు ఉండాలి. సావుకులు నిన్ను పరలోక రాజ్యము కొరకు సిద్ధపరుస్తూ ఉండగా ఆ సిద్ధపాటులో నువ్వు నిలవాలి. తగ్గించుకుని లోబడి మనస్తత్వం కలిగి ఉండాలి. నువ్వు ఒకవేళ సంఘానికి సేవకులకి విరోధమైన నడక నడుస్తూ ప్రతి చిన్నదానికి పెద్దదానికి అలుగుతూ సనుగుతూ పదే పదే సంఘానికి రాకుండా మానేస్తూ సేవకు నిండు చుట్టూ తిప్పించుకుంటూ బ్రతిమలాడించుకునే ఒక విశ్వాసిగా ఉంటే దురాత్మతో నువ్వు కలిసి నడుస్తున్నావు. క్రీస్తు బోధకు నువ్వు వ్యతిరేకం. వంకర మాటలు మాట్లాడే జాతిలో నువ్వు ఉన్నావనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకెంతకాలం నువ్వు ఈ యొక్క ప్రయాణం కొనసాగిస్తావు? ఈరోజు నువ్వు ఆశీర్వాదం పొందకపోవడానికి, దీవెన పొందకపోవడానికి కారణం ఏంటంటే ఆత్మ కలిగించు ఐక్యతను నువ్వు కాపాడుకోలేకపోతున్నావు, దానిలో నువ్వు నడవలేకపోతున్నావు. అందుకనే ఆశీర్వాదానికి దూరమయ్యావు, శాశ్వత జీవాన్ని కూడా నువ్వు పోగొట్టుకుంటున్నావు. అపొస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయంలో కొంచెం కిందకి చదివితే కొన్ని మాటలు రాయబడ్డాయి. దయచేసి పౌలు అంటాడు, అపొస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 32వ వచనం చదువుదాం. ఇప్పుడు దేవునికిను ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను, ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. క్రైస్తులాడ్ హల్లెలూయా. దైవజనుడైన పౌలు అంటాడు, ఇప్పుడు మిమ్మల్ని దేవునికిని కృపావాక్యానికి అప్పగిస్తున్నాను. ఈ ఆత్మీయ సహవాసంలో కొనసాగుతున్న నిన్ను, నీ కుటుంబాన్ని పరిశుద్ధాత్మదేవుడు దేవునికి నీ కృపావాక్యానికి అప్పగిస్తున్నాడు. ఆ దేవుడు శక్తివంతుడు. ఆయన నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాడు. ఈ ఆత్మ సంబంధమైన ఐక్యతలో మనం ఎప్పుడైతే నడుస్తామో అప్పుడు మనకు గొప్ప దీవెన కలుగుతుంది. కీర్తన గ్రంథం 133వ కీర్తన 3వచనం నుండి చదువుదాం. సియోను కొండల మీదకి దిగవచ్చు హెరమోను మంచు వలె నుండును. సియోను అంటే ప్రభువైన యేసుక్రీస్తు నిలిచే స్థలం. యేసుక్రీస్తుతో ఐక్యపరచబడ్డం మనం. దేవుని ప్రేమలో క్రీస్తు వాక్యము ద్వారా మనం ఐక్యపరచబడ్డాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం మనం చదివితే, రాజు ఆగ్రహము సింహగర్జన లాంటిది, అతడి దయ గడ్డి మీద కురిసే మంచు లాంటిది. క్రైస్తులాడు హల్లెలూయా. మంచుకి సాదృశ్యం ఏమిటంటే రాజు యొక్క దయ. సియోనులు నివసిస్తున్న క్రీస్తు నందు మనం ఎప్పుడైతే ఐక్యపరచబడతామో అప్పుడు మన మీదకి మంచు దిగి వస్తుంది. ఆ మంచు ఏ మంచు అంటే దేవుని యొక్క దయ. ఆ దేవుని యొక్క దయ కనికరం ఈ క్రీస్తులు ఐక్యపరచబడిన మనం అనుభవిస్తాం. అప్పుడు మనకు కలిగే లాభాలు ఏమిటంటే, ఒకటి, పరిశుద్ధుల సహవాసములో ఉన్న గొప్ప ఆదరణ, నెమ్మది, ధైర్యమును మనం అనుభవిస్తాం. రెండవది, దేవుని యొక్క బల ప్రభావాలను మనం పొందుకుంటాం. ఈ లోకములో జీవించినంత కాలం దేవుని బలము చేత, శక్తి చేత మనం ఈ లోకంలో జీవిస్తాం. ఆయన బలము చేతనే ఈ లోకములో ఉన్న సాతనని, ఈ లోకంలో ఉన్న శ్రమలన్నింటినీ కూడా మనం జయించగలుగుతాం. ఈ ఐక్యతలో గొప్ప శాంతిని మనం అనుభవిస్తాం. ఏ సుఖముగా, నెమ్మదిగా, క్షేమంగా మనం జీవించినట్లు, మన జీవించిన సంవత్సరములన్నీ కూడా ఉన్నతమైన క్షేమాన్ని పొందుకున్నట్లుగా ఈ ఐక్యతలో దేవుడు మనకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. నాలుగవది, ఈ అపొస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 31వ వచనం రాయబడింది, దేవుడు మనకి క్షేమాభివృద్ధిని కలుగు చేస్తాడంటే. క్షేమాభివృద్ధి అనగా ప్రార్థనలో అభివృద్ధి, విశ్వాసంలో అభివృద్ధి, నిరీక్షణలో అభివృద్ధి, పరిచర్యలో అభివృద్ధి, పాటల పాడుటల్లో అభివృద్ధి, ఆర్థికంగా అభివృద్ధి, ఆరోగ్య విషయంలో కూడా అభివృద్ధి. ఐదవది,
దేవుని స్వాస్థ్యముగా మనం మార్చబడతాం. అంటే తండ్రి అయిన దేవునికి మనం కుమారులుగా మార్చబడతాం, పరలోక రాజ్యాన్ని సొంతరించుకుంటాం. దేవుడు ఐక్యతలో ఐదు ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈరోజైనా ఈ వాక్యం విన్న తర్వాత అయినా ఈ సహోదరుల ఐక్యతలోకి నువ్వు వస్తే నీకెంతో మేలు కలుగుతుంది. ఇంకా నువ్వు మారు మనసు పొందకుండా, ఇంకా బాప్తిసం పొందకుండా, ఇంకా అభిషేకం పొందకుండా, ఇంకా ఆత్మ కలిగించు ఐక్యతలోకి రాకుండా, ఆత్మ ఫలము కలిగి నడవకుండా, ఇంకా ఈ ఐక్యతను కాపాడుకోకుండా ఇంకా నువ్వు జాగు చేస్తున్న వ్యక్తిగా ఉంటే, ఈరోజు ఈ వాక్యం వింటున్న తర్వాత ప్రభువు తిరిగి ఈ ఆత్మ కలిగించు ఐక్యతలోకి రావడానికి నీ మనస్సును సిద్ధపరచుకో. నా దేవుడు తప్పకుండా నిన్ను బహుగా దీవిస్తాడు. ఆశీర్వాదము శాశ్వతమైన జీవం చేత నా ప్రభుని నింపుతాడు. ఈ ఆత్మ కలిగించు ఐక్యతలో ఆత్మ ఫలం పొందుకుని మనం జాగ్రత్తగా నడుచుకుందాం. దేవుడిస్తున్న ఆ పరిశుద్ధుల సహవాసాన్ని, దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శాంతిని, దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఆయన బలమును, దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఆ క్షేమాభివృద్ధిని, దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఆ స్వాస్థ్యాన్ని పొందుకుని సదాకాలం క్రీస్తుతో నడిచి ఆత్మలో హర్షిస్తూ పరలోక రాజ్యంలో చేర్చబడదాం. ఈ మాటలు దేవుడు మన వినికుల్లో స్థిరపరిచి ఆశీర్వదకరంగా మార్చునుగాక. అందరు తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ప్రభువానికి స్తోత్రం. ఈరోజు విన్న మాటలను బట్టి నీ బిడ్డలందరూ కూడా చక్కటి తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటూ ఐక్యతలో నడవాలని ప్రభువని బిడ్డలు ఇష్టపడుతూ ఉండగా ఒక్కొక్కరిని మీరు బలపరచండి. నీ ప్రేమ చేత ఒక్కొక్కరిని కడిగి శుద్ధి చేసి పరిశుద్ధుల సహవాసములో చేర్చి ఆత్మ ఫలముతో నింపి ఆత్మ ఫలము కలిగి ఈ ఐక్యతను కాపాడుకోవడానికి కృపా బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించు. అయ్యా, ఈ ఐక్యతలో ఉన్న నీ బిడ్డలందరూ కూడా ప్రభువా నీ బలమును బట్టి, నీ ప్రభావాన్ని బట్టి దీవించబడాలి. నీ బిడ్డలందరూ కూడా క్షేమాభివృద్ధిని పొందాలి. నీ బిడ్డలందరూ కూడా నీ స్వాస్థ్యాన్ని పొందుకుని నీ కుమారులుగా కుమార్తెలుగా చేర్చబడాలి. అటు అద్భుతమైన కార్యం మీరు జరిగించి నీ ఆత్మలో నీ బిడ్డలు వర్ధిల్లి ఆశీర్వదించబడేట్లుగా కృప దయచేయమని మీ నామమునకే మహిమ చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి స్తుతించి వేడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభుని యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం ఈ వాక్యం ఉన్న ప్రతి కుటుంబానికిను, సకల కొట్టి పరిశుద్ధులకిను ఇది మొదలుకొని సదాకాలం ఆయన సన్నిధి సకల ఆశీర్వాదాలు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైస్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ నా హృదయపూర్వక వందనాలండి.